ఆ కొర్ల ఉభయము అనేటటువంటి ఉత్సవాన్ని తిలకించినట్లయితే స్వామివారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఈ కొర్ల ఉభయము అనేటటువంటి ఆ దృశ్యాన్ని మనమందరం కూడా చాలా చక్కగా దర్శించవచ్చు అలాగే ఆ రాక్షసుడి పేరు మీద కొల్లాసుర తిప్ప అనే ప్రదేశం కూడా ఇక్కడ ఉంది మల్లాసుడితో పాటు అతడి సోదరుడైనటువంటి కొల్లాసురుడి పేరు మీద కూడా కొల్లాసుర తిప్ప అనే ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశానికి వెళ్ళి దాన్ని చూడటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే మల్లాసురుడు కొల్లాసురుడు వీళ్ళిద్దరూ కూడా ఈ తిరువాంబూర్ను పరిపాలించే సమయంలో అద్భుతమైనటువంటి కోటను నిర్మించుకొని వాళ్ళ కోట చుట్టూ ఒక పెద్ద కందకాన్ని తొవ్వించారు పెద్ద కందకాన్ని తొవ్వించి లోతుగా నీళ్లను నింపి కోట భద్రత కోసం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు అలా వాళ్ళు నిర్మించినటువంటి కందకంలో ఉన్నటువంటి నీళ్లే నేటికి కూడా అక్కడ మనం దర్శించుకోవచ్చు వాళ్ళు నిర్మించినటువంటి ఆ కందకం ఎలా ఉంటుందంటే చూడటానికి మల్లాం గ్రామం చుట్టూ కూడా నీళ్లు తిరిగినట్లుగా కనిపిస్తుంది అందుకే దాన్ని తిరుగుడు మల్లాం అనే పేరుతో పిలుస్తారు ఈ మల్లాం క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ తిరుగుడు మల్లాన్ని కూడా మనం అందరం దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారు స్వయం వెలిశారు వెలిసారు కాబట్టి కుజదోషం వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకించి ఈ మల్లాం క్షేత్రానికి వచ్చి స్వయంభూగా ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే కుజదోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ప్రత్యేకంగా కుజదోషం ఉన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి వివాహపరమైన సమస్యలు సంతానపరమైన సమస్యలు దాంపత్యంలో విభేదాలు వృత్తిలో అపజయాలు ఇలా అనేక ఉంటాయి అయితే ప్రత్యేకంగా కుజదోషం అనేది వివాహానికి సంబంధించి ఉన్నట్లయితే వివాహపరమైన కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ మల్లాం క్షేత్రంలో స్వయంభూగా వెలసిల్లిన స్వామివారి దర్శనం ఎంతగానో సహకరిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాతక చక్రంలో లగ్నంలో కుజుడు ఉంటే అటువంటి కుజదోషం వల్ల అనారోగ్యం తరచుగా సంభవిస్తూ ఉంటుంది లగ్నంలో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి కూడా మల్లాంగ్ క్షేత్రంలో స్వయంభూవుగా ఉన్నటువంటి స్వామివారి దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ అని నిర్వహిస్తారు ఇక్కడ మల్లాంగ్లో బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే ధ్వజారోహణ అప్పుడు ప్రత్యేకంగా కొడిముద్ద అనే పేరు కలిగినటువంటి ప్రసాదాన్ని సంతానం లేని మహిళా మణులకు ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఇస్తారు ఈ కొడిముద్ద ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఆ మహిళా మణులకు వాళ్ళ వంశంలో జాతక పరంగా ఎటువంటి దోషాలున్నా సరే లేదా ఆ మహిళా మణికి ప్రత్యేకంగా జాతకంలో ఎటువంటి సంతాన దోషాలున్నా సరే వాటన్నిటిని తొలగింపజేసుకుని అతి త్వరగా శీఘ్రంగా సంతాన ప్రాప్తిని పొందటానికి ఈ కొడిముద్ద ప్రసాదం అనేది విశేషంగా సహకరిస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా సరే మల్లాం క్షేత్రానికి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వెళ్ళండి ఆ బ్రహ్మోత్సవాల్లో కూడా ప్రత్యేకంగా ధ్వజారోహణ ఉత్సవం ఉంటుంది ఆ ధ్వజారోహణ ఉత్సవం జరిగే సమయంలో అక్కడ ఉండి సంతానం లేని మహిళా మళ్ళీ ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా మందుల వల్ల ఎటువంటి ఉపయోగం లేక సంతానం కలగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే ఈ బ్రహ్మోత్సవాలలో ఆ కొడిముద్ద ప్రసాదాన్ని స్వీకరించండి అది స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే సంతాన ప్రాప్తిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అంతటి విశిష్టత స్వయంభువుగా వెలసిల్లినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ మల్లాం క్షేత్రంలో ఉన్నది అలాగే అనేక మంది యువతి యువకులు వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే స్వామివారికి మొక్కుకొని వివాహ నిశ్చయమైన తర్వాత ఈ మల్లాం క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామివారి సమక్షంలోనే కళ్యాణం చేసుకుని దంపతులు అవుతూ ఉంటారు అటువంటి విశిష్టత కూడా ఈ మల్లాం క్షేత్రానికి ఉంది అలాగే మల్లాం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ దశమి తిథి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆ భాద్రపద శుద్ధ దశమి తిథి నుండి ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలలో ఏ రోజు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు ఈ బ్రహ్మోత్సవాలలో కొర్ల ఉభయంతో పాటుగా నంది సేవ కళ్యాణ రాయబారం కళ్యాణ తలంబ్రాలు అనే ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి ఈ కళ్యాణ రాయబారం కళ్యాణ తలంబ్రాలు ఈ ఉత్సవాలను దర్శనం చేసుకున్నట్లయితే ఆ తలంబ్రాలను శిరస్సును చల్లుకున్నట్లయితే జాతక చక్రంలో వివాహపరమైన దోషాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ దోషాలను తొలగింపజేసుకుని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు దంపతుల మధ్య తరచుగా చీటికి మాటికి మనస్పర్ధలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ మనస్పర్ధలను తొలగింపజేసుకోవటానికి దంపతుల మధ్య పరస్పర అవగాహన పెంపొందింపజేసుకోవటానికి దంపతుల మధ్య సమన్వయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే కళ్యాణ రాయబారం కళ్యాణ తలంబ్రాలు ఉత్సవాల దర్శనం విశేషంగా సహకరిస్తుంది అంతటి విశిష్టత ఈ మల్లం క్షేత్రానికి ఉంది అలాగే ఈ దేవాలయం శిల్పకళకు పెట్టింది పేరుగా కూడా మనకు చరిత్రలో వివరించడం జరిగింది ఈ దేవాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆకర్షణలలో అతి ముఖ్యమైనది శతస్తంభ కళ్యాణ మండపం మీరు మల్లాం క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ మల్లాం క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకోవటం స్వామివారి ఉత్సవాలను తిలకించడంతో పాటుగా ఈ శతస్తంభ కళ్యాణ మండపాన్ని దర్శించుకోవచ్చు వంద స్తంభాలతో నిర్మించిన ఈ కళ్యాణ మండపం విశేషంగా ఆకర్షించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఇందులో ఉన్నటువంటి శిల్పకళా వైభవం కూడా వర్ణనాతీతం రథాకారంలో ఇది ఉండి చూసే వాళ్ళందరికీ అద్భుతంగా దర్శనమిస్తుంది దీనికి అమర్చబడినటువంటి చక్రాల శిల్పకళా నైపుణ్యం అశ్వాలు ఏనుగులు ఇవన్నీ కూడా చూసేవాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ భక్తులకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది మల్లాం క్షేత్రంలో స్వామివారి దర్శనానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ శతస్తంభ కళ్యాణ మండపాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలి అలాగే ఇతిహాస పురాణ శాస్త్రాలకు సంబంధించినటువంటి అనేక ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా మనం ఈ శతస్తంభ కళ్యాణ మండపంలో దర్శించుకోవచ్చు అలాగే శైవ వైష్ణవ మత సాంప్రదాయాలకి అభేదంగా ఉన్నటువంటి ఈ శతస్తంభ కళ్యాణ మండపాన్ని దర్శించుకోవటం ద్వారా స్వామి అనుగ్రహానికి కూడా సులభంగా పాతులు కావచ్చు అంతటి విశిష్టత ఈ మల్లాం క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది ఈ క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే స్వయంభువుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాతులై విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించాలి ప్రత్యేకించి ఎవరైనా సరే భూసంబంధమైనటువంటి తగాదాలలో ఉన్నట్లయితే అంటే భూములు కొనుగోలు చేయటం భూముల అమ్మకాలు నిర్వహించటం వీటికి సంబంధించి సమస్యల్లో ఇరుక్కున్న లేదా ఆస్తిపరమైనటువంటి తగాదాలు ఆస్తిపరమైనటువంటి వివాదాలున్న అనేక సంవత్సరాలుగా కోర్టుల్లో ఆస్తికి సంబంధించినటువంటి ఉన్న ఈ ఆస్తిపరమైనటువంటి వివాదాల నుంచి బయటపడటానికి భూముల కొనుగోలు భూముల అమ్మకాలు ఇటువంటి సమస్యలను తొలగింపజేసుకోవటానికి దానితో పాటుగా సోదర సోదరీమణులతో విభేదాభిప్రాయాలు కలిగి వాటి వల్ల ఆస్తిపరమైనటువంటి చిక్కులు ఎదురైన వీటన్నిటిని తొలగింపజేసుకోవటానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహార మార్గాన్ని పాటించాలి ఆ పరిహార మార్గం ఏంటంటే మంగళవారం రోజు మీ గృహంలో దక్షిణ దిక్కులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఉంచండి స్వామివారి చిత్రపటం ముందు బియ్యప్పిండి తీసుకొని బియ్యపిండితో త్రిభుజాకారంలో ఒక ముగ్గును గీయండి అలా బియ్యప్పిండితో త్రిభుజాకారంలో ముగ్గును గీసిన తర్వాత ఆ ముగ్గు మధ్యలో హృమ్ అని ఒక అక్షరం వ్రాయండి బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు మధ్యలో హృమ్ అనే అక్షరాన్ని వ్రాసి దాని మీద ఒక మట్టి ప్రమిదను ఉంచండి ఆ మట్టి ప్రమిదలో మూడు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం ముందు కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచి ఆ దీపం వెలుగుతున్న సమయంలో ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం సాం శరవణ భవ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా జపించిన తర్వాత కూడా ఆ దీపం ఒక గంటసేపు వెలిగేలాగా చూడండి ఇలా చేస్తే ఈ పరిహారం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రలై భూ సంబంధమైన సమస్యలు కోర్టుపరమైన లావాదేవీలు సోదర సోదరీమణతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపకరిస్తుంది మంగళవారం దక్షిణ దిక్కులో సుబ్రహ్మణ్యుడి చిత్రపటం ఉంచండి ఎర్రటి పుష్పాన్ని వీలైతే మందార పుష్పాన్ని ఉంచండి స్వామి చిత్రపటం ముందు త్రిభుజ ఆకారంలో బియ్య ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో హృమ్ అనే అక్షరాన్ని కుంకుమతో కానీ బియ్య కానీ వ్రాయండి ఆ అక్షరం మీద మట్టి ప్రమిదను ఉంచి మూడు ఒత్తులు వేసి నువ్వులోని పోసి దీపాన్ని వెలిగించండి ఓం సాం శరవణ భవ నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేయండి ఆ దీపం గంటసేపు వెలిగేలాగా చూడండి ఇలా చేస్తే భూముల పరంగా విజయాలు లభిస్తాయి కోర్టు వ్యవహారాల్లో ఎన్నో సంవత్సరాలుగా జాప్యం జరుగుతున్న వాటిలో కూడా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపకరిస్తుంది సోదర సోదరీమణులతో కూడా సత్సంబంధాలను పెంపొందింపజేసుకోవటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపకరిస్తుంది అలాగే ఎవరైనా సరే కుజదోషం ఉన్నవాళ్ళు ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం సుబ్రహ్మణ్యుడి ఆలయంలో వెలిగించే ప్రత్యేకమైన దీపం ఎంతగానో ఉపకరిస్తుంది ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే పచ్చ రంగులో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని తీసుకుని సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళండి చిలకాకు పచ్చ రంగులో ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని ఒత్తుల్లాగా తయారు చేయండి అలా తయారు చేసి ఆ ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆగ్నేయ దిక్కులో దీపాన్ని వెలిగించండి ఇది మీరు చేయాల్సిన పరిహారం జాతక చక్రంలో కుజదోష తీవ్రత ఉన్నవాళ్ళు మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాక ఆ ఆలయ ప్రాంగణంలో ఆగ్నేయం దిక్కు ఎక్కడుందో చూసుకుని ఆగ్నేయం దిక్కు వైపు వెళ్ళండి ఆగ్నేయం దిక్కులో ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నెయ్యి పోసి ఆ తర్వాత పచ్చ రంగులో ఉన్న వస్త్రాన్ని ఒత్తుల్లాగా చేసి ఆరు ఒత్తుల్లాగా చేసి ఆ నెయ్యిలో వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే నాగదోషాలున్న వాళ్ళు ఎవరైనా సరే నాగదోషాలంటే జాతక చక్రంలో రాహు వల్ల కానీ కేతు వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే దాన్ని నాగదోషంగా పిలుస్తారు రాహు మహాదశ జరుగుతున్నా కేతు మహాదశ జరుగుతున్నా రాహు అంతర్దశ జరుగుతున్నా కేతు అంతర్దశ జరుగుతున్నా దశ అంతర్దశలో రాహుకేతువులు నడుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే రాహుకేతువుల అనుకూలత పొందటానికి లేదా రాహుకేతువుల ఇబ్బందులు ఉన్నప్పుడు నాగదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నాగదోషాన్ని తొలగింపజేసుకోటానికి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై మధ్య ప్రాంతంలో సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఒక నిమ్మదొప్పను తీసుకొని ఆ నిమ్మదొప్పలో ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించండి అంటే నిమ్మకాయ పిండి వెనక్కి విరిచి దొప్పలాగా తయారు చేసి దానిలో ఆవ నూనె పోసి దీపం పెట్టండి అది కూడా ప్రత్యేకంగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతాల్లో ఈ దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఎటువంటి నాగదోషం ఉన్నా సరే ఆ నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసిద్ధ క్షేత్రాలలో దాగి ఉన్న వైభవం ఏంటో స్వామివారి క్షేత్రాలలో వైభవాన్ని తెలుసుకుంటూ స్వామిని స్మరించుకున్నట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో అలాగే దైనందిన జీవితంలో సంభవించే అనేక సమస్యలను తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సంబంధించిన ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో తర్వాతి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీ వల్ల దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చరణార విందార్పణమస్తు స్వస్తి